హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ సుధాకర్ దిస్ ఇస్ సుధాకర్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ వెంటనే మీరు చూడడానికి వీలుగా ఉంటుంది ఈరోజు కంటెంట్ ఏంటంటే కుప్పం టు తిరుమల టూర్ ఆఫ్టర్ లాక్డౌన్ లాక్డౌన్ తర్వాత తిరుమలలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అని చాలామందికి డౌట్ ఉంటుంది ఆ డౌట్ నాకు కూడా ఉందండి చాలా వీడియోస్లో నేను చూశాను ఆ వీడియోస్లో నాకు కొన్ని క్లారిఫై అయ్యాయని కొన్ని కాలేదు అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పి నేను తిరుమల టూర్ మొత్తం ప్లాన్ చేశాను ఆ టూర్ మొత్తంలో ఏవేవి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏవేవి తీసేసినారు తిరుమల లాక్డౌన్ తర్వాత కొన్ని రూల్స్ అయితే పెట్టినారు ఆ రూల్స్ అన్నీ ఏవి కంటిన్యూ ఉన్నాయి ఏ రూల్స్ అయితే కొన్ని తీసేసినారు అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కుప్పం బస్ స్టాండ్లో ఉన్నాను తిరుపతి బస్ అయితే రెడీగా ఉంది తిరుపతి పోవడానికి ఈ బస్లోనే తిరుపతి నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసానండి తిరుపతి బస్ స్టాండు తిరుపతి నుంచి ఇప్పుడు తిరుమల బయలుదేరాలంటే స్ట్రైట్గా ఆ పక్కకున్న బస్ స్టాండ్లోకి వెళ్ళాలి మీరు దర్శనం టికెట్లు చూపిస్తే మాత్రమే వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు లేకపోతే తిరుమల టికెట్లు ఇవ్వడం లేదు ఇది తిరుమలకి వెళ్ళే ఎంట్రెన్స్ ఆర్చి ఈ ఎంట్రెన్స్ ఆర్చి చూస్తే చాలు మనకి తిరుమల వచ్చేసినట్టు అనిపిస్తుంది ఇదేనండి చెకింగ్ పాయింట్ మన లగేజ్ మొత్తం చెక్ చేస్తారు ఇక్కడ అయితే అయిపోయింది బయటకు వచ్చేసాను ఇక్కడ మనం దర్శన టికెట్లు కూడా చూపించాలి చూస్తారు స్కాన్ అయితే చేరు ఊరికే చూస్తారు అంతే ఫ్రెండ్స్ తిరుమలకి అయితే వచ్చేసాను ఇప్పుడు రూమ్స్ తీసుకోవాలి సిఆర్ ఆఫీస్లో అయితే రూమ్స్ దొరుకుతాయి సిఆర్ఓ ఆఫీస్ ఎంట్రన్స్ అయితే ఇదే ఇక్కడ నుంచే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి ఇదే తిరుమల రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది దీనికి ముందు అయితే ఓపెన్లో ఉండింది మన రిటర్న్ టికెట్స్ అయితే ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు ఆపోజిట్ సిఆర్ఓ ఆఫీస్ అయితే చాలా పెద్దగానే ఉంది ఇప్పుడు రూమ్స్లో ఒక రూమ్కి ఇద్దరిని మాత్రమే అలో చేస్తున్నారు ముందు ఇప్పుడైతే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కూడా ఉండొచ్చు అంతా ఏం ప్రాబ్లం లేదు క్యూ లైన్లోకి అయితే నేను ఇప్పుడు వెళ్తున్నాను క్యూ లైన్ రెండు లైన్లు ఉన్నాయి తొందరగా అయిపోతుందా లేదా అనేది చూద్దాం వెయిట్ చేద్దాం ఎక్కువసేపు అయితే వెయిట్ చేయలేదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసినాము ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే వదిలేసినారు ఈ లైన్లో చూసినా కూడా ఒక్కొక్క లైన్లో కొంత కొంతమంది తీసుకోవచ్చు రూమ్స్ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ మాత్రమే ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే లేవంట అకామినేషన్ స్లిప్ ఇదేనండి శంకుమిట్ట కాంప్లెక్స్ అంట కాంప్లెక్స్కి ఇప్పుడు వెళ్ళాలి కాంబినేషన్ స్లిప్ అయితే ఆఫీస్లో చూపించారు చూపించిన తర్వాత సీల్ వేసి తర్వాత వాళ్ళు కీస్ అయితే మనకి ఇస్తారు ఫైనల్గా రూమ్స్ అయితే తీసేసుకున్నాము ఇదే రూమ్స్ చూపిస్తాను మా రూమ్ అయితే ఇదేనండి ఇప్పుడు రూమ్ అయితే ఎలా ఉందో చూద్దామా ఇదే రూము టూ బెడ్స్ ఉన్నాయి రూమ్ అయితే బాగా నీట్గా ఉంది తర్వాత ఇక్కడ షెల్ఫ్ ఇచ్చినారు షెల్ఫ్లో అయితే మనం ఏమైనా కొన్ని వస్తువులు పెట్టుకునే దానికి ఉపయోగకరంగా ఉంటుంది షెల్ఫ్కి డోర్స్ కూడా ఉన్నాయి ఇదే షెల్ఫ్ తర్వాత ఇక్కడ ఒక వాష్ బేషన్ ఉందండి ఫేస్ వాష్ చేసుకోవడానికి దానికి ఇక్కడైతే ఒక టాయిలెట్ ఇచ్చినారు బాంబే టాయిలెట్ ఇక్కడ గీజర్ ఉంది హాట్ వాటర్ ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఇంకా హాట్ వాటర్ లేకపోతే మా అంతే పరిస్థితులు మళ్ళా ఇది నార్మల్ టాయిలెట్ అండి ఇది రెండు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఉన్నా కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఇది డ్రెస్సింగ్ రూము బట్టలు దానికి బాగుంటుంది ఇక్కడ ఇదైతే తిరుమలలో ఫొటోస్ దిగే వాళ్ళకైతే చాలా ఫేవరెట్ ప్లేస్ అనే చెప్పాలి ప్రతి ఒక్కరు ఇక్కడొచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు అసలు ఇది మొత్తం క్లియర్గా ఒక్కసారి నేను ఫోటో తీయడం కానీ వీడియో చేయడం కానీ చేయాలనుకున్నాను కానీ ఒక్కరు కూడా క్రౌడ్ లేకుండా ఒక్కసారి కూడా ఉండలేదు ఇది కూడా ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అనే చెప్పాలి చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు నైట్ టైమ్స్ అయితే లైట్ సెట్టింగ్స్ వేసి ఉంటారు వాటర్స్ పడుతూ ఉంటే ఆ లైట్ సెట్టింగ్స్కి ఇంకా చాలా బాగుంటుంది బ్రహ్మాత్వ టైంలో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే దీన్ని రెడీ చేస్తారు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే ఇదేనండి మాధవన్ కాంప్లెక్స్ ఇక్కడే కళ్యాణ కట్ట అంటే వెంటకలు తీసేది గుండు కొట్టేది వెంటకలు తీసేదని ఇక్కడే జరుగుతుంటాయి ఇది ఎంట్రన్స్ అండి దీని లోపలికి వెళితే కళ్యాణకట్ట ఇది కళ్యాణకట్ట లోపల హాల్ అండి వెయిటింగ్ హాలు చాలా పెద్దగా ఉంది చైర్స్ అన్ని వేసి పెట్టి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఇదేనండి కళ్యాణ కట్ట లెఫ్ట్ సైడ్ లేడీసు రైట్ సైడ్ అయితే జెంట్సు తిరుమల స్పెషల్ మామిడికాయ ఇక్కడ మాత్రం ఏ సీజన్లో అయినా ఇది దొరుకుతుంది మనకైతే సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఇది ఇదేనండి బస్ స్టాండ్ పక్కనున్న షాపింగ్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ లాక్డౌన్ తర్వాత అన్నీ ఓపెన్ అయిపోయినాయి లాక్డౌన్ టైంలో అయితే వీళ్ళు చాలా సఫర్ అయి ఉంటారు ఇప్పుడు జనం కూడా ఏం లేకుండా ఎక్కువ క్రౌడే వచ్చినారండి తిరుమలకు ఇంకొకటి ఏంటంటే టెన్ ఇయర్స్ లోపల పిల్లలు సిక్స్టీ ఇయర్స్ అబో పెద్దవాళ్ళకి అలో లేదంటున్నారు ఇప్పుడు అది కూడా అలో చేస్తున్నారు చిన్నపిల్లల్ని తీసుకురావచ్చు పెద్దవాళ్ళు రావచ్చు అలాగని చిన్నపిల్లలకి సపరేట్ క్యూ లైన్ ముందు ఉండేది ఇప్పుడు చిన్న పిల్లలకి సపరేట్ క్యూ లైన్ అనేది లేదు మామూలు క్యూ లైన్లోనే అందరూ వెళ్ళాలి పెద్దవాళ్ళు కూడా అదే మాదిరి పెద్దలకి సపరేట్ క్యూ లైన్స్ అంటే ఏముండవు మొత్తం అందరినీ కలిపి ఒకే క్యూ లైన్లో అయితే వదిలేస్తున్నారు దర్శనం అయితే రేపు పొద్దున్న నైన్ ఓ క్లాక్ ఉందండి ఊరికెలా గుడి దగ్గరికి వెళ్ళొద్దామని ఇప్పుడు మేము ఊరికెళ్ళ వచ్చాము గుడి దగ్గరికి టెంపుల్ వ్యూ అయితే ఇక్కడి నుంచి సూపర్గా కనిపిస్తుంది జనం కూడా బాగానే వస్తున్నారు ఇక్కడ నాదనీరాజనం అని ప్రోగ్రాం జరుగుతూ ఉంటుందండి ఆ ప్రోగ్రాం కోసం చూడడానికి కూర్చున్న జనము జనం అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా తక్కువ మంది ఉంటారు అనేసి ఏం లేదండి తిరుమల అన్లాక్ లాక్డౌన్ అన్లాక్ అయిన తర్వాత చాలా ఇంప్రూవ్ అవుతుందండి జన ఏం భయం లేకుండా కరోనాకి ఏం భయం లేదు జనాలు ఇప్పుడు బాగానే వస్తున్నారు గుడ్లకు ఎన్ని రోజుల ఇంట్లో కూర్చుంటారండి వాళ్ళు బయటికి రావాలిగా ఇదేనండి టీటీడీ కళావేదిక ఇక్కడ దేవుడి పాటలన్నీ పాడుతూ ఉంటారు దేవుడి ప్రోగ్రామ్స్ చెప్తూ ఉంటారు దేవుడి గురించి చెప్పడం కానీ పాటలు పాడడం కానీ జరుగుతూ ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే దీన్ని చూడడానికి చాలామంది జనం ఉంటారు ఇంతకుముందు నేను చూపించిన జనం కూడా దీన్ని చూడడానికి కూర్చున్న వాళ్ళే ఇదేనండి స్వామివారిని ఊరేగించే ఏనుగు గుడి బయట ప్రాంగణం దర్శనం తర్వాత బయట వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చుంటే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇంత ప్రశాంతత ఎక్కడ దొరకదు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఇది వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం లోపల ఎంట్రన్స్ ఎంట్రెన్స్లో అయితే చాలా పెద్ద పెయింటింగ్ ఒకటి అద్భుతమైన పెయింటింగ్ పెట్టినారు ఈ పెయింటింగ్ అంటే మన కింద తిరుమల తిరుపతి నుండి పైకి తిరుమల వచ్చే వరకు దారి దింట్లో మొత్తం మ్యాప్ చూపిస్తుంది ఆ మ్యాప్ పెయింటింగ్ అయితే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లాస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహము మళ్ళీ ఈ లాస్ట్కి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఆ విగ్రహం కూడా చాలా అయితే అందంగా చేసినారు చాలా బాగుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ పెయింటింగ్ సూపర్ అంటే సూపర్ అని అనాలి దీని పక్కన అట్నే చూసినారంటే వెంగమాంబ గారి విగ్రహం ఉంటుంది వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి ఈవిడ పేరే పెట్టినారు ఈవిడ శ్రీవారికి చాలా గొప్ప భక్తురాలు కాబట్టి ఈవిడ పేరు మీద వెంగమాంబ అన్నప్రసాద్ కేంద్రం అని ఆ బిల్డింగ్కు ఈవిడ పేరే పెట్టినారు ఎంత గొప్ప భక్తురాలో చూడండి ఇదేనండి డైనింగ్ హాల్ ఈ హాల్లో ఒకసారికి వెయ్యి మంది కూర్చొని తినే కెపాసిటీ ఉంటుంది ముందైతే దర్శనం అయిన తర్వాత మాత్రమే భోజనాలు పెట్టేవారు ఇప్పుడు అలా ఏం లేదు ఎవరైనా తినచ్చు అయితే హాల్లో రెడీగా ఇలా వడ్డించి పెట్టి చేసి ఉంటారండి చాలా నీట్ అండ్ హైజీనిక్ మెయింటైన్ చేస్తుంటారు ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది తిరుమలలో ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ బ్యాన్ చేసినారు తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే మీకు ఎక్కడ దొరకవు ఇది గాజ్ బాటిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఒకవేళ తిరుపతికి వచ్చేటట్టుంటే మీ ఇంటి దగ్గర నుంచి బాటిల్స్ తీసుకురండి ఆ వాటర్ బాటిల్స్లో మనం ఇక్కడ డ్రింకింగ్ వాటర్ దొరుకుతుంది పట్టుకోవచ్చు మార్నింగ్ అయితే రెడీ అయిపోయినా దర్శనానికి బయలుదేరుతున్నాను ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి వెళ్తున్నాను దర్శనానికి ఇదిగో అండి టెంపుల్ ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ అయితే రెడీ అయిపోయి వచ్చేసాము ఇంకా ఇలాగే మా ఇంట్ రూమ్ దగ్గర నుంచి అయితే దగ్గరే ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు రూమ్ నుంచి కొంచెం ముందరికి వచ్చి లెఫ్ట్కి రాగానే అయితే దర్శనానికి వెళ్ళే దారిని చెప్పినారు మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి దారి ఏదైనా అంటే అవునండి కానీ నేను ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటే కానీ మీరు ఖచ్చితంగా పంచ కట్టుకుంటేనే అలో చేస్తారు పంచు కట్టుకుని వెళ్ళండి అని చెప్పినారు మళ్ళీ వెనక్కి వచ్చి పంచ తీసుకొని నేనైతే తెచ్చుకోలే పంచ మళ్ళీ పంచ ఇక్కడ తీసుకొని ఫ్యాంట్ వేసుకున్నాను ఆ ఫ్యాంట్ మీదే పంచ కట్టుకుని అయితే బయలుదేరేసాను వెళ్ళిపోయాను మళ్ళా పంచ షర్ట్ వేసుకోవాలంట లేకపోతే కుర్తా పైజామా వేసుకోవాలంట ఇలా ట్రెడిషనల్ డ్రెస్లో ఉంటేనే స్పెషల్ ఎంట్రీ దర్శనాన్ని మీకు వదులుతారని చెప్పినారు ఇంతకుముందు ఒకసారి అయితే నేను ఫ్యాంట్ షర్ట్లోనే వెళ్ళిపోయినాను ఇదే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి అప్పుడు ఏం చెప్పలేదు రిస్ట్రిక్షన్స్ ఏమి అనలేదా కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇదే ఇదే అండి మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్ళే దారి ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే మంచి వ్యూ స్టార్ట్ అవుతుందండి చాలా బాగుంది చాలా పచ్చగా ప్రశాంతంగా ఉంటుంది ఈ వ్యూ అయితే చూడ్డానికి దర్శనానికి ఎలా వెళ్ ఇట్లా వెళ్తే దర్శనానికి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తిరగాలంట అలాగే వెళ్తున్నాము దర్శనానికి అయితే ఇప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు మేబీ టైమ్ స్లాట్ కానీ లేకుంటే అంటే ఇంతమంది వెళ్ళాలి అని చెప్పినారు కదా ఇంతమంది అని లిమిట్ లేకుండా ఎంతమందైనా వెళ్ళొచ్చు అందుకని చెప్తే ఇప్పటికే ఇప్పుడెప్పుడు కాచుకోండే వాళ్ళు మొత్తం నిండిపోతారు కింద మనకి భూదేవి కాంప్లెక్స్లో అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ అయితే ఇస్తున్నారు తర్వాత విష్ణుభవన్లో కూడా ఇస్తున్నారు తిరుపతిలో రోజుకి ఏడు వేల నుంచి పదివేల మంది అంట ఇంతకు ముందు అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఉండింది ఇప్పుడు సెవెన్ టు టెన్ థౌసండ్ వరకు ఇస్తున్నారు మనం వెళ్ళి అక్కడ తీసుకోవాలి ఈ టెన్ థౌజండ్ కానీ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ అట్లనే టికెట్ ఇస్తూ ఉంటారు మళ్ళీ నెక్స్ట్ డేకి మనము వెళ్లాల్సి ఉంటుంది ఆ దర్శనానికి ఆ దర్శన టికెట్లు చూపిస్తేనే మనకి కొండపైకి అయితే వదులుతున్నారు ఫస్ట్ దర్శన టికెట్స్ అయితే మనం ఏవైనా తీసుకెళ్ళాలి మీ వ్యక్తిగత శానిటైజర్ వెంట తెచ్చుకోండి అని అయితే ఇక్కడ వేసినారు అంటే శానిటైజర్ లోపల ఇవ్వరన్నమాట శానిటైజర్ మనమే తెచ్చుకోవాలి మీ సేఫ్టీకి మీరే తెచ్చుకోండి అని చెప్పి ఇక్కడ వేసినారు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనాలు అయితే మంత్లీ మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కానీ స్లాట్ రిలీజ్ చేస్తారు ఆ టైంలో అయితే మనం బుక్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మన త్రీ హండ్రెడ్ రూపీస్ స్లాట్ రిలీజ్ చేస్తారు దాని తర్వాత అకామిడేషన్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్కి అయితే ఈ అకామిడేషన్ రిలీజ్ చేస్తారు పొద్దున్న తొమ్మిది దర్శనం రిలీజ్ చేసినారంటే అకామిడేషన్ లెవెన్కి రిలీజ్ చేస్తారు క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము క్యూ జనం ఏం పెద్దగా లేరు చాలా తక్కువ మంది ఉన్నారు జనము క్యూ లైన్లో ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు చూడండి ట్రెడిషనల్ డ్రెస్ చేసుకోవాలి తర్వాత మాస్క్ అయితే తప్పనిసరి ధరించాలని అయితే బోర్డులో ఉంది మాస్క్ లేకపోతే లోపలికి కానీ అస్సలు అలో చేయడం లేదు ఇది లోపల క్యూ లైన్ ఎంట్రన్స్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్ ఏది కానీ లోపలికి తీసుకొని ఎవరు ఇక్కడే డిపాజిట్ చేసేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్లో ఇక్కడ మనం డిపాజిట్ చేసిన తర్వాత గుడి బయట కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం డిపాజిట్ చేసిన మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ మొబైల్ కెమెరాస్ వాచెస్ ఇవన్నీ తీసుకోవచ్చు మనం ఇచ్చింటారు కదా స్లిప్ ఆ స్లిప్ తెచ్చి ఇక్కడ కౌంటర్లో చూపించినామంటే దాంట్లో సైన్ చూపించుకొని మన డిపాజిట్ చేసిన దాన్ని మనం కనకెట్ చేస్తారు దర్శనం అయిపోయిన వెంటనే మేము లడ్డూలు తీసుకోవడానికి వెళ్ళిపోయినాం లడ్డూలు తీసుకుని తర్వాత నేను మొబైల్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను కలెక్ట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఆ పక్కకి వెళ్తున్నాను లడ్డు కౌంటర్లో అయితే మనకి ఫ్రీ లడ్డు త్రీ హండ్రెడ్ రూపీస్ లడ్డు ఫ్రీ లడ్డు అయితే ఒకటి ఇస్తున్నారు తర్వాత మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఒక లడ్డు యాభై రూపాయలు తర్వాత పెద్ద లడ్డు కావాలంటే టూ హండ్రెడ్ రూపీసు వడ వచ్చి హండ్రెడ్ రూపీసు ఈ ప్లేసెస్ అయితే టెంకాయలు కొట్టే ప్లేసు టెంకాయలు కొట్టడం కానీ కర్పూర వాళ్ళు ఇక్కడ వచ్చి టెంకాయలు కొట్టి కర్పూరాలు అంటిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి మన గుడి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉంది వ్యూ సూపర్ వ్యూ అనే చెప్పాలి ఇక్కడ కర్పూరాలు అంటించి మొక్కునే వాళ్ళు చాలామంది వస్తుంటారు ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది అందుకని ఊరికి అలా సెల్ఫీ తీసుకున్న సెల్ఫీ వీడియో చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది గుడి బ్యాక్గ్రౌండ్ ఆ కొండలు ఆకాశం దేవుడి దర్శనం అయితే మామూలుగా కాదు అద్భుతంగా జరిగింది పదహైదు నిమిషాలండి పదహైదు నిమిషాలు అలా నిలబడుకుంటూ దేవుడిని మొత్తం క్లియర్గా కనిపించేటట్టు చూస్తూ ఉండిపోయాము క్యూ లైన్లో అయితే మొత్తం మేము దగ్గరకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక ముప్పై మందిని మాత్రం ఆపేశారు ఎందుకంటే దేవుడు కంకాయలు జరుగుతున్నాయి ఇక్కడే ఉండండి అని అప్పుడు చాలా బాధేసింది తర్వాత వన్ అవర్ తర్వాత వదిలినారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్ థర్టీ మెంబెర్స్ తప్పితే ఇంకెవ్వరు లేరు గుడి లోపల పదహైదు నిమిషాలు హ్యాపీగా చూసుకున్నాము సూపర్ దర్శనం అండి శ్రీవారి పుష్కరిణి ఇక్కడికైతే ఇప్పుడు అలో చేయడం లేదు కోవిడ్ కారణం వల్ల ఎవరిని పుష్కరిణిలో దిగడానికి అలో చేయడం లేదు చాలా నీట్గా ఉంది శ్రీవారికి బ్రహ్మోత్సవాల టైంలో లాస్ట్ చక్రస్నానం అప్పుడు నేను వచ్చిన లాస్ట్ ఇయర్ చక్రస్నానం ఇక్కడ జరగడం అయితే నేను ఆ లాస్ట్ ఇయర్ చూసినాను మామూలు టైంలో జనం చాలామంది ఉంటారు ఇక్కడ పుష్కరిలో స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు ఇప్పుడు కరోనా దృష్ట్యా ఎవరిని అలో చేయడం లేదు ఎప్పుడు అలో చేస్తారో చూద్దాం లోపలికి వెళ్ళగానే మమ్మల్ని అయితే బంగారు వాకిల నుంచినే దర్శనానికి అలవ్ చేశారు బంగారు వాకిల నుంచి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేము పదహైదు నిమిషాలు ఎలా నిలబడి చూస్తూ ఉండిపోయామంటే అక్కడ దేవుడి దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్కి వెళ్ళే దారిలో దేవుడికి ఊరేగింపు జరిగే విగ్రహానికి అలంకారం జరుగుతోంది అందుకని అయితే మమ్మల్ని లోపల నిలబెట్టేసినారు ఆ ఊరేగింపు అలంకారం అయిన తర్వాత మమ్మల్ని వదినారు అంతవరకు మేము చూడడం అయితే మాకు నిజంగా చాలా అదృష్టమని చెప్పాలి దర్శనం అయితే చాలా బాగా అయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు రూమ్కి వచ్చేసినాను నేను ఇప్పుడు తిరుమల ట్రిప్ అయితే దీంతో పూర్తి అయిపోయిందండి ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పులివందలు బయలుదేరుతున్నాను మాకు వాళ్ళ ఇంటికి పులిందులకి వెళ్తున్నాను నెక్స్ట్ వీడియో పులిందుల గురించి చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం అక్కడ ఏదైనా కొన్ని ప్లేసెస్ చూపించడానికి అయితే చూపిస్తాను నా నెక్స్ట్ వీడియో పులిందుల గురించి ఏదైనా చెప్తాను నేను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ నాకైతే మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను